ఓకే రైట్. మీడియా సహోదరులందరికీ నమస్కారం. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ శాసనమండలి సభ్యుడిగా గౌరవ చైర్మన్ గారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. ఇది నా జీవితంలో మొట్టమొదటి అవకాశం. నేను ఇప్పటివరకు ఏ చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు. మొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి కమిటీలు, డిసిసిలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు, జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తిన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.